ఆధ్యాత్మికతకి పరిస్థితికి సంబంధమే లేదు ఆధ్యాత్మికతకు చూపుకి పరిస్థితి సంబంధం ఉంది ప్రాపంచికం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఆధ్యాత్మికం చూపు మీద ఆధారపడి ఉంటుంది చూపు అనే పదం ఎంత గొప్పదో అవే పరిస్థితులు కానీ ఆలోచించే విధానం మారిపోతుంది మారిపోతే ఆధ్యాత్మికుడు అదే బుర్ర కానీ కొత్తగా ఆలోచించాలి అదే నోరు అదే మాట కానీ కొత్తగా మాట్లాడాలి అదే వంకాయ కూర కానీ కొత్తగా వంట చేసుకోవాలి చూపును ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి మన దృక్కోణాన్ని మన ఆలోచన విధానాన్ని మరింత మరింత మెరుగుపరుచుకుంటూ ఉండాలి దాని పేరు ఆధ్యాత్మికత అంతేకాని పద్మాసవేశం కూర్చుంటే ఆధ్యాత్మికత కాదు శీర్షాసనం వేస్తే ఆధ్యాత్మికత కాదు చూపు మారితే ఆధ్యాత్మికత నీ దృక్కోణం మారితే ఆధ్యాత్మికత अंदर अर्थम तीर मारते अदी आध्यात्मिकता